హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చాలా రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి గారికి సంబంధించిన టాపిక్ బాగా నలిగి నలిగి ఇప్పుడైతే కొద్దిగా సైడ్ అయిపోయింది కదా. అయితే దీంట్లో మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక నాటకం అనేది బెడిసి కొట్టింది. సో ఏం నాటకం చేశారు, ఏంటి బెడిసి కొట్టింది అనేది ప్రాసక్తికరంగా మారింది. నిజానికి అదేంటయ్యా అంటే, ఒక రెండు రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది. అది నిన్నంతా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఆ ఆడియో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఫోన్లో బయటకు వచ్చిందనమాట. అందులో ఏం మాట్లాడారు ఏంటి అంటే, ఇప్పటిదాకా మనకు తెలిసిన ఒక వెర్షన్ ఉంటే ఇది కాకుండా వేరే వెర్షన్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో అదేంటంటే, ఆవిడ ఎప్పుడైతే మాధురి గారు వాళ్ళిద్దరికి సంబంధించిన అనుబంధాన్ని బయటికి రావడము, తర్వాత ఫ్యామిలీ గొడవలు, ఇటు వాణి గారు కూడా వచ్చేసి ఆ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోవడము, ఆ కూతురు కూడా దువ్వాడ గారి కూతురు కూడా గట్టిగా మా నాన్న మాకు కావాలని చెప్పేసి అడగడము, అలాగే ఆ ఇంటి గురించి కూడా చివరికి అది నాన్నతోటి మొదలయ్యి చివరికి అది ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి అనే దగ్గరికి వెళ్ళింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే మాధురి గారు ఆవిడ రెండు మూడు రోజుల పాటు ఆవిడ గురించిన వీడియోలు కూడా ఏవైతే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా ఆ భరతనాట్యం ఇవన్నీ చేస్తూ పెడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా వైరల్ అవుతూ వచ్చాయి. అలాగే ఆవిడ మీద ట్రోలింగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. ఆ విపరీతమైన ట్రోలింగ్కి ఆవిడ బాగా మనస్తాపం చెందారు. నా ఏ విధంగా ఇట్లా అంటారు, ఆయన నాకు ఫిలాసఫరు, నాకు గైడు, అది ఇది అని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడారు. ఈ ఎపిసోడ్ అంతా ఈ విధంగా అయిన తర్వాత సరే అందరూ అదే అనుకున్నారు. తీరా చూస్తే ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఆవిడ టెక్కల నుంచి అట్లా వెళ్తూ వెళ్తూ అనుకోకుండా రోడ్లో పెద్ద కారు బోల్తా కొట్టడం ఆవిడ కారు. తర్వాత ఆవిడ చూస్తే పెద్ద గాయాలు కూడా కాలేదు, తలకు కొంచెం స్వెల్లింగ్ అయింది, దెబ్బ తగిలి. సో అంతే, దానికి కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అయితే ఈ క్రమంలో ఆ వచ్చిన వీడియోలు, ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ టైంలో కూడా ఆవిడ వీడియోలు చూస్తే ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఏమన్నారంటే, ఆవిడ ఆ టైంలో నన్ను చంపేయండి, నేను సూసైడ్ చేసుకోవడానికే ఈ విధంగా కారులో వెళ్ళాను, ఏదో ఒక దానికి డాష్ ఇస్తే ఆ సూసైడ్ జరిగిపోతుంది, సో నేను చచ్చిపోతాను, నన్ను వదిలేయండి అని చెప్పేసి ఆవిడ పెద్ద రాద్ధాంతం చేశారు. అంటే సూసైడ్ చేసుకోవడానికే ఈ ట్రోలింగ్ తన మీద వచ్చిన నెగిటివిటీని భరించలేక సూసైడ్ చేసుకుందామని ఆవిడ ఆ విధంగా ఆ రోజు కారులో వెళ్ళారట. ఆ తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా నన్ను వదిలేయండి, నేను చచ్చిపోతాను, లేకపోతే నాకు ట్రీట్మెంట్ ఇవ్వద్దు, నేను చచ్చిపోతా అంటారు. అంటే ఆ తలకు తగిలిన ఆ స్వెల్లింగ్ చిన్న దెబ్బకి ట్రీట్మెంట్ ఇవ్వకుంటే నేను చచ్చిపోతా అనే ఫీలింగ్లో ఆవిడ మాట్లాడేశారు. సో అదంతా చూసిన వాళ్ళకి కొందరికి నిజమనిపించింది, కొందరికేమో కొద్దిగా ఆవిడ ఏదో ఓవర్ చేస్తున్నట్టుగానే కనపడింది. అంటే ఇది ఫేక్ లాగా లైట్గా. అయితే మనం చేసిన వీడియోలో కూడా దానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆవిడ సింపతి యాంగిల్లో ఏమన్నా ప్రయత్నించారేమో అనే యాంగిల్ కూడా మనకు అనిపించింది. మనం అది ఆల్రెడీ మాట్లాడాం. మహిళ కావచ్చు, ఆవిడ మీద ఈ విధంగా కొద్దిగా ట్రోలింగ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ పాయింటే. ఆ ట్రోలింగ్ను కూడా మనం తప్పుపట్టాల్సిందే. అయితే ఈ టాపిక్, ఆవిడ చేసిన సంఘటన మొత్తాన్ని, ఆ సినారీని గమనించి చూసినప్పుడు కొంతవరకు మనకు అనిపించక మానదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టింది. అవి కూడా వేరు వేరు ఛానల్స్కి, ప్రెస్ మీట్లు కూడా కాదు, వేరు వేరు ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ మొదలెట్టారు. సో అదంతా చూసినప్పుడు ఆవిడ ఎటువంటి ఇదిలో ఉండి అది చేశారు, అది ఏమన్నా ప్లానా లేకపోతే ఏంటా అన్నట్టు డిస్కషన్ అయింది. అయితే దీంట్లో ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరు ఆడియో కాల్లో అక్కడ జరిగింది ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం కావచ్చు, ఇదంతా కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ ఏంటయ్యా అంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు కూడా ఒకసారి మనం చూద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వాళ్ళ సంభాషణ ఎట్లా జరిగింది ఏంటని చూస్తే, దువ్వాడ గారు మామూలుగా ఫోన్ చేసిన తర్వాత ఆయన హలో అన్నాడు. మాధురి గారు రియాక్షను, ఏవండి అన్నారు దువ్వాడ. అమ్మ ఎలాగుందే అన్నాడు మాధురి. పర్లేదని చెప్పేసి తర్వాత దువ్వాడ ఎంత పని చేసావని చెప్పేసి అడిగాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా, అంటే ఆ డ్రైవ్ చేయడానికి వేరే వ్యక్తిని. సో అని అన్నారన్నమాట. దానికి మాధురి, ఆడికి కూడా ఏదో ఒకటి అయ్యి ఉండేది, అంటే ఒకవేళ డ్రైవ్ చేయడానికి వస్తే ఆ వ్యక్తికి కూడా ఏదో ఒకటి అయ్యి ఉండేది అనేది మాధురి గారు. అలాగే దువ్వాడ, ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో ఆవిడ అన్నారు. అలాగే దువ్వాడ అన్నారు మాధురి. దువ్వాడ మళ్ళీ రిపీటెడ్గా అడిగారనమాట, ఒంట్లో ఎలాగుంది అని చెప్పేసి. మాధురి గారు, తలకి కొంచెం దెబ్బ తగిలింది, తలంతా నొప్పిగా ఉంది అన్నారు. ఓకే దువ్వాడ, నిన్ను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా అంటే, మాధురి అంబులెన్స్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నారో తెలియదు అన్నారు. దువ్వాడ, అంబులెన్స్లో ఉన్నావా? మాధురి, అవును. దువ్వాడ, హేమాచలం నీ వెనకాలే వస్తున్నాడు, దగ్గరికి వచ్చేశాడు అని చెప్పాడు. మాధురి, ఎవరు అంటే దువ్వాడ, హేమాచలం, హేమాచలం అని చెప్పి స్ట్రెస్ చేశాడు, ఆల్రెడీ వచ్చేశాడు, అవినాష్ కూడా వస్తున్నాడు, పద్మకు పంపిస్తున్నాను, నువ్వేం వర్రీ అవ్వకు, నువ్వు ఒకటి చెప్పు. దీన్ని ఏం చెప్తావంటే, నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూశాను, దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం, నాలుగు రోజులుగా చేస్తున్న ఈ ఏదైతే ట్రోలింగ్ ఉందో దీని మీద సూసైడ్ చేసుకోవాలని, చనిపోవాలని నేనే గుద్దేశాను అని చెప్పేసి చెప్పు, ఈ ఒక్కటే మాట చెప్పు అని చెప్పేసి దువ్వాడ ఇవిడికి చెప్తున్నారు మాధురికి. మాధురి గారు అన్నారు, ఇదొక్కటే చెప్పు, డాక్టర్కు చెప్పు, అలాగే అన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన అన్నాడు. మాధురి,
ఓకే, నేను మనస్తాపం చెంది హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదామని అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడొద్దు అని చెప్తా అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో ఆయన చెప్పిన దానికి ప్రాంప్టింగ్ అనమాట కరెక్ట్గా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే దువ్వాడ, అదే వర్డ్. అలాగే మాధురి, ప్రెస్కి పంపించండి, నేను దిగేటప్పటికే ప్రెస్కి పంపించండి అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేశారు. ఓకే, ఆయన కూడా ఓకే పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు. దాంతోపాటు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పేసి ఆవిడకి హింట్ ఇచ్చాడు. అంటే ఇట్లా ఎమోషనల్గా, అంటే నేను చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పేసి కొద్దిగా చెప్పడం ద్వారా ఏదైతే ఎవరికైతే తగలాలో వాళ్ళకి తగులుతుంది అనేది దువ్వాడ గారి ఒపీనియన్. మొత్తానికి ఆయన ఇచ్చిన హింట్ని అయితే ఆవిడ అందుకున్నారు. సో అందుకున్న తర్వాత ఇక ఆవిడ తన విషయం చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ అవినాష్కి చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి, జిహెచ్ఎంస్కి అర్జెంటుగా వెళ్ళమనండి. సో ఇక్కడ ఈవిన అక్కడ ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నారు కదా, సో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఎవరికైనా చెప్పేయండి, అంటే న్యూస్ బయటకు లీక్ చేయండి అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు. సో దువ్వాడ అయితే నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేసేసానని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య అయితే డిస్కషన్ జరిగింది. సో దాని తర్వాత చివరికి వచ్చేసరికి మరి కారు పూర్తిగా బోల్తా పడిందా అంటే ఆవిడ పూర్తిగా బోల్తా పడిందని చెప్పేసి ఆవిడ వివరణ ఇచ్చారు. ఇంకా కాసేపు నుండి పెట్రోల్ లీక్ అయ్యి గ్యాస్ ఫామ్ అయిపోయి మొత్తానికి ఊపిరి తీసుకోలేకపోయేదాన్ని అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో ఇట్లా ఈ విధంగా అయితే ఈ డిస్కషన్ అంతా వీళ్ళకి జరిగింది. చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వీళ్ళు ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా వాళ్ళు ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ మీద ప్రజల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఇలాంటి ఒక క్రియేషన్ అనమాట, ఒక స్టోరీ కట్టుకథ అల్లి తీసుకొచ్చారనేది ఒక రాజకీయ నాయకుల చతురత కనిపిస్తుంది. ఇక్కడ ఇంత డ్రామా అవసరమా? నిజాయితీగా ఉండుంటే ఇంకా ఇంతకన్నా ఎక్కువ విలువే వచ్చిండేది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఆవిడ ఈయనేమో మేము శారీరకంగా కలిసామన్నారు, ఆవిడేమో కలవలేదు, ఒక అడల్టరీ రిలేషన్ లాంటిది, సో ఆయన ఒక ఫిలాసఫర్ అని ఆవిడ అన్నారు. సో ఈ మాటల్లో ఉన్న తేడాలు కావచ్చు. అదేవిధంగా మరి పెళ్లి చేసుకుంటారా అంటే ఆవిడ దానికి సరిగా సమాధానం చెప్పలేదు వాళ్ళు. సో ఇట్లా రకరకాలుగా మాటలు తీసుకొచ్చారనమాట. చివరికి ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది పొంతం లేకుండా పోయింది. సో ఇటువైపు భార్య వైపు నుంచి కూడా ఆస్తుల గురించి మాత్రమే గొడవకు రావడం, ఇదంతా కూడా చూస్తే చివరికి ఈ ఇన్సిడెంట్ మీద ప్రజలకు కూడా వీళ్ళ మీద గౌరవం తగ్గిపోయిందనమాట. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన నాటకం అంతా ఇంకా క్లియర్ అయిపోయింది. సో ఈ స్థాయికి వీళ్ళు దిగజారిపోయారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ప్రజలని చీట్ చేయటము, లేకపోతే మీడియాని ఏదో బఫూన్లను చేయడానికి ప్రయత్నించారు, చివరికి వాళ్ళే బుక్ అయిపోయారు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీలో ఎవరిని ఏ విధంగా ఏ విషయాన్ని కూడా దాచలేం, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. సో ఇలాంటి విషయాల్లో అయితే ఇంకా ఎంత అలర్ట్గా ఉన్నా కూడా పనిచేయదు. సో మొత్తానికైతే ఇది వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి చేసిన ట్రిక్, బట్ అది ఫెయిల్ అయింది. అయితే ఇది ఇక పులు స్టాప్ పడిందా, ఇంకా ఇది అయిపోయినట్టేనా టాపిక్ అంటే ఇక దాదాపు అయిపోయినట్టే. ఎందుకంటే జగన్ కూడా ఈయన మీద పూర్తి స్థాయి అసంతృప్తితో ఉన్నాడు. ఇక పార్టీ నుంచి దాదాపు తీసేయడం ఒకటే లేటు.